హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిన్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT-1 రిజల్ట్స్ అనేది మనకి రివైజ్ లిస్ట్ అయితే ఆర్ఆర్బీ రాంచ్లు అయితే పెట్టడం జరిగిందండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, న్యూ అప్డేట్స్ అలా అని చెప్పేసి 30/3/2022, సో ఇప్పుడైతే మనకి రావడం జరిగింది. సో వెబ్సైట్ అయితే చాలామంది సర్వర్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడైతే ఓపెన్ కావట్లేదండి. సో ఇగో 33 కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ లెవెల్ 2, కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ లెవెల్ 3, కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ లెవెల్ 5, కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ లెవెల్ 6. సో ఇవన్నీ కూడా విత్ డేట్తో సహా మీకు దేంట్లో అంటే ఆర్ఆర్బీ రాంచీలు అయితే ఉండడం జరిగిందండి. సో మేబీ ఇంకా ఈ ఎండ్ ఆఫ్ ద డే వరకు కానీ లేకపోతే నెక్స్ట్ కానీ, సో కంప్లీట్గా అన్ని వెబ్సైట్స్లో కూడా అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. రైట్, మీరు ఒకసారి చూడండి ఇక్కడ కింద 30/3/2022 వెబ్సైట్ rrbranch.gov.in. సో అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏదైతే లెవెల్ 5 అనేది కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ మనకి అయితే సెండ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే రిజల్ట్స్ అయితే వచ్చాయి, రివైజర్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ రాంచీలు అయితే పెట్టడం జరిగింది, కానీ మిగతా బోర్డ్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. సో మనం ప్రీవియస్గా చూసుకున్నా సరే వెరీ సూన్ అప్డేటెడ్ షార్ట్ లైన్ రావడం జరుగుతుందన్నమాట. సో మిగతా వెబ్సైట్లు కూడా నేను చెక్ చేయడం జరిగిందనమాట. సో ఇది రాంచీలు అయితే అఫీషియల్గా అయితే రావడం జరిగిందండి. సో మిగతా వెబ్సైట్ల నాకు తెలిసి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా రావచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇదైతే అఫీషియల్గా వచ్చింది కాబట్టి మనం అయితే చెప్పడం జరుగుతుంది ఆర్ఆర్బీ రాంచీ నుంచి. సో ఇక్కడ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ 30/2022 అనమాట. సో ఇది కట్ ఆఫ్ కూడా రాంచీలు అన్రిజర్వ్డ్ వచ్చేసి లెవెల్ 6కి అనమాట ఇది కట్ ఆఫ్. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్ 5కి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ వచ్చేసి 74, ఎస్సీ వచ్చేసి 60, ఎస్టీ వచ్చే 53 పాయింట్ సంథింగ్, ఓబీసీ వచ్చే 69 పాయింట్ సంథింగ్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 57 పాయింట్ సంథింగ్. సో ఇది రాంచీకి సంబంధించిన. సో మనం చూస్తా అంటే నేను మిగతా వెబ్సైట్లో కూడా మనకి సికింద్రాబాద్ కానీ బెంగళూరు సంబంధించి కానీ చెన్నైకి సంబంధించి కానీ, సో ఏ వెబ్సైట్లైనా సరే కట్ ఆఫ్ పెడితే వెరీ సూన్గా మీకు అందించడానికి అయితే నేను ముందుంటానండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.